వెల్కమ్ టు బి టు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వార్తలులోని ముఖ్యాంశాలు. మన డిడి నైన్ టీవీ న్యూస్ కవరేజ్ అండి. నిన్నటి నుండి ఎడతెరపు లేకుండా వస్తున్న కుండపోత వర్షం జంట నగరాల ప్రజలకు ఒక గంట నుంచి కొద్దిగా ఉపశమనం కలిగిస్తుందండి. ఇప్పుడు మనం ప్రజెంటు అంబర్పేట బ్రిడ్జి వద్ద ఉన్నాము. ఇక్కడ మూసి వరద ఉధృతిని కవరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ మూసీ నది ప్రాంతం దగ్గరకి వచ్చేసామండి. ఇక్కడ ప్రయాణికులు వస్తున్నారు, వారి వారి పనులపై వెళ్తున్నారు. ఆ ప్రయాణికుల్లో భాగంగా ఇక్కడ ప్రముఖ వ్యాపారస్తుడు వాసుగుప్త గారు ఉన్నారండి. వారి మాటల్లో విందాం. వాసుగుప్త గారు, నిన్నటికెళ్ళి ఎడతెరపు లేకుండా కుండపోత వర్షం వస్తుంది కదా, ఇప్పుడు మీకేమనిపిస్తుందని కొద్దిగా ఉపశమనం కలిగినందుకు? ఇప్పుడే నేను షాప్కి బయలుదేరిన, కొంచెం మాన వెలిసిందని బ్రిడ్జిపై నుంచి వెళ్దామని ఇక్కడ వచ్చినాను. మంచి బ్రహ్మాండంగా నిమిషం నిమిషంకి ప్రవహిస్తుంది, ఎక్కువ అవుతుంది. ఒకసారి చూడండి, ఇట్లా అసలు డైలీ వాటరే ఉండదు. అసలు ఈరోజు మూసి ప్రవాహికం ఫుల్ ప్రవహిస్తుంది. కానీ ఒక అందుకు మంచిగా ఒక కనువిందుగా కనిపిస్తుంది. మూసి ఒడ్డున ఉన్న వాళ్ళు కూడా కొంచెం బాధపడతారు కదా, గురించి కూడా మనం ఆలోచించాలి. మీరు గవర్నమెంట్కి ఏమైనా చెప్పదలుచుకున్నారండి, ప్రజలకు కానీ గవర్నమెంట్కి కానీ? ఇప్పుడు 3 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి 3 రోజులు మూసి పరివాహిక ప్రాంతాలలో వడ్డున ఉండే వాళ్ళందరినీ కొంచెం అలర్ట్ చేసేసి వాళ్ళకి ఏదో ఉపాధి కల్పి వేరే ప్లేస్ చూపించి చెయ్యాలి వాళ్ళకి. అట్లాగే వాళ్ళకు మూసి ఒడ్డున ఉంటారు, వాళ్ళు అన్నీ పోయిపోతారు కాబట్టి వాళ్ళకి ఏదైనా భోజన సౌకర్యాలు తిప్పినవి రోజు 3-4 రోజులు ఏర్పాటు చేసి మళ్ళీ కొంచెం కూల్ అయిన తర్వాత వాళ్ళకి యథాస్థానంలో చేసి, లేకుంటే వాళ్ళకు డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చేస్తే అయిపోతుంది అందరికీ. మూసి మొత్తం మూసి నది ఒడ్డున మొత్తం క్లియర్ అయిపోతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఒకటి గవర్నమెంట్ ఆలోచించాలి, తెలంగాణ గవర్నమెంట్ మూసి ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ తీసేసి డబల్ బెడ్రూమ్ పోర్షన్ తీసేసి మూసి ఒడ్డు మొత్తం క్లీన్గా చేసేయాలి. ఇప్పుడు మంచి అవకాశం కూడా ఉంటుంది, ఏమి ఇబ్బందులు కూడా ఎక్కువ ఉండవు. చూడండి, మూసి ఎంత ఫుల్గా వెళ్తుంది. ఇక్కడ లోతట్టు ప్రజలకు అలాగే మూసి నది ఒడ్డున వంతున ఉన్న ప్రజలకు మీరిచ్చే అంటే ఒక సలహా కానీ సూచన కానీ ఏం? నిమిషం నిమిషంకి ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి అలర్ట్గా ఉండాలి. గవర్నమెంట్ ఎలాగో అలర్ట్ చేసేసింది అందరినీ, మరి ఒడ్డున ఉన్నవాళ్ళు కూడా అలర్ట్గా అయ్యి ఎవరి ఆల్టర్నేటివ్ ప్లేసెస్ చూసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే 3-4 డేస్ కంటిన్యూ రెయిన్ ఉంది కాబట్టి, కుండపోత వర్షాలు ఉన్నాయి కాబట్టి సిటీలో ఆల్టర్నేటివ్ ప్లేస్ చూసుకుంటేనే బెటర్ వాళ్ళకి. ఈ అవకాశం ఇచ్చిన మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.